హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఏంటి స్వీట్ షాప్కి వచ్చా అనుకుంటున్నారా? ఏమీ లేదు, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి బర్త్డే అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి బర్త్డే అయితే ఆర్ఫనేజ్లో చేస్తూ ఉంటాం అనమాట. తను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి బర్త్డేని ఆర్ఫనేజ్లో సెలబ్రేట్ చేయడం అలవాటు అనమాట. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మేము ఆర్ఫనేజ్కి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. స్వీట్స్ కోసం షాప్కి వెళ్ళి స్వీట్స్ అవన్నీ తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఏమేమి పెట్టాము ఏంటి అనేది ఈ వీడియో అనమాట. ఎక్స్పెషల్లీ ఈ వీడియో అయితే మనీ అక్క కోసం. అక్క ఎప్పుడు అడుగుతూ ఉంటారు, మా తమ్ముడు ఆర్ఫనేజ్లో సెలబ్రేట్ చేస్తారు కదా, చూపించు. సో ఇదన్నమాట వీడియో. నిర్వాహకులకి ఇంద్రసేన గారికి ముందుగా అభినందనలు. ఇక్కడ ఈ ఆశ్రమం నడుపుతున్నందుకు, ఇంత ఇంత మంచి వాతావరణంలో ఈ ఆశ్రమం నడుపుతున్నందుకు ముందుగా మా అభినందనలు. మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మరి ఈ ఆశ్రమానికి ప్రధానమైనటువంటి అవసరమైనటువంటి ఏ అవసరమైనా సరే ముందుండి అన్నీ కావాల్సినవన్నీ కూడా మనకి ఇక్కడ సమకూర్చున్నటువంటి గుండవరపు అనిల్ కుమారు జయ దంపతుల కుమార్తె శ్రీ ప్రణవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈ శ్రీ ప్రణవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఆశ్రమానికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు 25,000 రూపాయలు విలువైనటువంటి నిత్యావసర సరుకులు మనం అన్నీ కూడా సమకూర్చాం. అలాగే ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం ఈరోజు. ఈ అనిల్ అండ్ జయ గురించి, ఈ దంపతుల గురించి, గుండవరపు అనిల్ అనిల్ కుమారు జయ దంపతుల గురించి మీకు మేము ఈరోజు ముఖ్యంగా చెప్పాలనుకుని ఈ ఆశ్రమం దగ్గరికి మాకు టైం లేకపోయినా కానీ మేము వెళ్ళి చేసుకొని రావాల్సి వచ్చింది. మరి మన ఆశ్రమానికి దగ్గర దగ్గర 2015 సంవత్సరం నుంచి మేము ఇక్కడ ఆశ్రమానికి కావాల్సినటువంటి కరెంటు బిల్లులు, అలాగే సరుకులు, నిత్యావసర సరుకులు మర్యాదాస గారికి ఎప్పటికప్పుడు ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా సరే మా కాలేజీ సరుకు నుంచి, మేము నలంద కాలేజీలో పనిచేసే వాళ్ళం, అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు అవసరం అంటే అప్పుడు అప్పుడు వచ్చి వాళ్ళకి కావాల్సిన సహకారం అందిస్తూ వచ్చాం. ఇక్కడ కావాల్సినటువంటి వస్తువులు కొన్ని ఇచ్చాం, వస్తువు రూపేణ, సరుకుల రూపేణ, అన్నదానం. మా పిల్లల మా నాకు ఇప్పుడు మా 9 సంవత్సరాల అమ్మాయి ఉంది, 9 బర్త్డేలు ఇక్కడ చేశాను నేను. మా కళ్యాణ్ వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ పిల్లల బర్త్డేలు అన్నీ ఇక్కడే చేశాం. మా ఫ్రెండ్ రమణారెడ్డి గారు వాళ్ళ పిల్లల బర్త్డేలు అన్నీ ఇక్కడే చేశాం. సో ఏ చిన్న అకేషన్ వచ్చినా సరే మా కుటుంబానికి సంబంధించి ఇక్కడ జరుపుకుంటూ ఆశ్రమం యొక్క నిర్వహణకి మా వంతుగా మేము తోడ్పాటు అందిస్తూ ఉన్నాం. మేము డైరెక్ట్గా డబ్బులు ఇవ్వలేదు కానీ మా అనిల్ కుమారు వాళ్ళ ద్వారా మేము వాళ్ళు ఇస్తుంటే తీసుకొచ్చి మేము ఇక్కడ మీకు సక్రమంగా అందిస్తూ ఇది కరెక్ట్గా అందుతుందా లేదా అని చూసే బాధ్యత మేము తీసుకున్నాం. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ 2015 సంవత్సరం నుంచి కరెంటు బిల్లు అసలు ఇంతవరకు ఆశ్రమం వాళ్ళు ఎవరు కట్టిందో లేదు, మేమే కట్టుకుంటూ వచ్చాం. మరదాస్ గారు కట్టలేక ఒకసారి ఆగిపోయింది. దాదాపు 5-6 నెలలు బిల్లు ఆగిపోయి కరెంటు కట్ చేసిన రోజు కూడా మేము వచ్చి 32,000 రూపాయలు బిల్లు మొత్తం కూడా ఒకే విడత మేము కూడా కట్టలేక మేము 2-3 విడతలుగా కట్టుకుంటూ వచ్చిందని ఆ రోజు ఇబ్బంది లేకుండా చేసి అప్పటి నుంచి పెండింగ్ లేకుండా మేము కట్టుకొస్తా ఉన్నాం. ఈ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి సంవత్సరం 2.5 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్ గంగూరు సురేష్ బాబు గారు, గంగూరు సురేష్ నాగదీప్తి గారు వాళ్ళ సహకారంతో కరెంటు బిల్లు అలాగే నిత్యావసర సరుకులు మనకి 25 కేజీల బస్తాలు 3 బస్తాలు మనకి ప్రతి నెల కూడా మనకి అందిస్తూ ఉన్నాడు సరుకుల రూపంలో. అలాగే కరెంటు బిల్లు ఎంత వస్తే అంత, 4,000, 5,000 మనకి వచ్చిన దాన్ని బట్టి 3,000 మనకి ఎంత బిల్లు వస్తే అంత బిల్లు ప్రతి నెల కూడా మనం చెల్లిస్తూ ఉన్నాం. సో ఇది మనకి ఇప్పటివరకు ఇస్తున్న సందర్భం. ఈ సందర్భంగా ఈరోజు మనం 25,000 రూపాయలు నిత్యావసర సరుకులు మొన్న తీసుకొని పంపించాము, ఆ సరుకులు అందిస్తున్నాము. ఈ శ్రీ ప్రణవి పుట్టినరోజు సందర్భంగా అలాగే ఇక్కడ ఆదరణాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వీటు, హాటు, గ్యాడ్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు మీకోసం ప్రత్యేకంగా పెట్టాము. అలాగే మీరు కూడా మీ అందరికీ తెలిసి ఇంట్లో సగం మంది ఇక్కడ ఉన్నవారు ఫస్ట్ నుంచి కూడా మీ అందరూ కూడా మేము అందరం పరిచితులమే. కాకపోతే ఇక్కడ కొత్త ముఖాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, అంత ముందున్న వాళ్ళు అందరూ ఎక్కువగా తెలుసు మాకు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొత్త వాళ్ళు జాయిన్ అయినట్టున్నారు. మీరు కూడా మంచిగా ఆశ్రమంలో ఉన్న అవకాశాలు అన్నీ ఉపయోగించుకోండి. ఏ ఇబ్బంది అయినా కానీ చెప్పండి వాళ్ళకి, వాళ్ళ ద్వారా మాకు తెలియజేయండి. ఇంకా మీకు ఏదైనా సర్వీస్ అవసరమైతే ఏ రూపంలో మేము సహాయం అందించగలుగుతాం ఆ సహాయం ఖచ్చితంగా అందిస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈరోజు మనకి ఈ సరుకులు అందజేసి ఈ అన్నదానం జరిపిస్తున్నటువంటి గుండవరపు అనిల్ కుమారు జయ దంపతులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారి కూతురు శ్రీ ప్రణవికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ అమ్మాయి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని చెప్పేసి మా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ ఆశ్రమం తరపు నుంచి కూడా అటువంటి ఆశీర్వాదాలు ఆ పాపకు అందిస్తారని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ కూడా వేడుకుంటున్నాం. అమ్మాయికి ఆశీర్వాదాలు ఇవ్వాలి మీరందరూ, ఎందుకంటే మీరందరూ వయసులు ఉన్నారు, ఇప్పుడు రకరకాల ఇబ్బందుల్లో ఇక్కడికి వచ్చారు. మీ అందరూ కడుపు ఇబ్బంది పడకుండా ఉండాలని మా ఫ్రెండ్ ఇంత సహాయం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబం, వాళ్ళ పాప, వాళ్ళందరూ కూడా ఎప్పుడూ బాగుండాలని చెప్పేసి మీరు కూడా అందరూ మీ ఆశీర్వాదం అందజేసి మీరు కూడా వచ్చి మంచిగా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నిర్వాహకులు ఇంద్రసేన గారికి, ఋతు గారికి, ఇంద్రసేన గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరిదాస్ గారు అకాలంగా మరణిస్తున్నారు. ఆయన మరణం తర్వాత వేసుకున్న నమస్కారాలు మనకి డౌట్గా ఉంది, కానీ ఆయన నడిపిన దానికంటే కూడా చాలా పద్ధతిగా, చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో చాలా మంచి ఫెసిలిటీస్ మధ్య మీకు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మేము వచ్చినప్పుడు ప్రతిసారి కూడా అదే చెప్తున్నాం, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మేడం. నీట్నెస్ ఉంది, బాగుంది, ఫెసిలిటీస్ బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సర్వీస్ ఇలాగే కొనసాగాలి, ఇలాగే ముందుకు తీసుకెళ్తున్నాను. మన మనకింత 15 ర్యాంకులుగా చెప్పుకోవడం కోసం కానీ కానీ ఈ కాకుండా కూడా చాలా సహకారం మన కేసులు ఎక్కువగా పంపిస్తూనే ఉంటారు. వాటితో పాటు వాళ్ళ నాన్నగారికి కూడా గత సంవత్సరం నుంచి కొంచెం ఆరోగ్యంగా అంశాలు ఒకసారి పెద్దలు మన ఇది కూడా అన్ని శ్రీ గుండవరపు అనిల్ కుమార్ గారు, జయశ్రీ గారి కుమార్తె, శ్రీ ప్రణవి పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరిపిస్తున్నారు. ఎప్పటిలాగే ఆశ్రమానికి 2 నెలలకు సరుకులు, నిత్యావసర సరుకులు గంగూరి కళ్యాణ్ గారు, కంచెల చిన్నరాజేశ్వరరావు గారు దాని ద్వారా ఆశ్రమానికి అందజేశారు. వారందరూ ఈ నిండి నిలు ఆయుర్వేదంతో సుఖ సంతోషాలతో ఒక వైద్యులని మా ఆశ్రమ సభ్యులందరూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. శ్రీ గుండవరపు అని అనిల్ కుమార్ గారి తండ్రి గారైన వెంకటరావు గారు ఆయుర్వేదంతో సుఖ సంతోషాలతో నిధులు ఆయుర్వేదంతో సుఖ సంతోషాలతో వచ్చేదాన్ని మా ఆశ్రమ సభ్యులందరం. శ్రీ గుండవరపు అని అనిల్ కుమార్ గారు తండ్రి గారైన వెంకటరావు గారు అనారోగ్య కారణంగా హాస్పిటల్లో ఉన్నందున త్వరగా కోలుకోవాలని వారు నిధులు ఆయుర్వేదంతో సుఖ సంతోషాలతో వచ్చేదాన్ని మా ఆశ్రమ సభ్యులందరం ఆ పరమాత్మని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. అన్నదాత అన్నదాత అన్నదాత. ఇంకా అక్కడ అన్ని అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే రెడీ చేయించారనమాట, మొత్తం వెజ్ చేయించారు. మీ బాబాయ్ ఎక్కడికి వెళ్ళడం? రోజు నాన్ వెజ్ తిన్నారంట వాళ్ళు. ఇంకా టమాటా దోసకాయ, ఏం కర్రీ అది, పాయసము, తర్వాత చట్నీ, పెరుగు, అరటిపళ్ళు, స్వీట్ లడ్డు తీసుకొచ్చాం కదా అది గారెలు, ఇంకా ఆ తర్వాత రైస్ అన్నమాట. ఆ టైంలో అయితే వాళ్ళకి లడ్డు అయితే సర్వ్ చేయలేదన్నమాట, పాయసం చేయించారు కాబట్టి పాయసం పెట్టారు. ఇంకా లడ్డు అయితే ఈవినింగ్ పెట్టమని చెప్పారన్నమాట అన్నయ్య. ఇంకా అన్నీ ఒకేసారి అయితే వాళ్ళకి తినలేరు కదా, ఇంకా అందుకోసమని ఈవినింగ్ పెట్టండి అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేసి వచ్చారన్నమాట. ఇంకా వన్ బై వన్ అందరికీ సర్వ్ చేస్తూ అందరితో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏంటి, ఓకేనా, ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా, అది ఇది అని కనుక్కుంటూ ఉన్నారు. ఇంకా అక్కడ మేము జాయిన్ చేయించిన వాళ్ళు ఉంటారు కదా, ఒక్కరే అన్నమాట జానీ అని ఉన్నారు. ఇంకా తనని పలకరిస్తూ తనతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట మా వాళ్ళు. అంటే తను ఎలా ఉన్నారు ఏంటి, గుంటూరులో ఉండేవారు యాక్చువల్గా. ఇంకా తనని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. ఓకేనా, సెట్ అయ్యారా లేదా అవన్నీ కనుక్కుంటూ మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే గ్రాసరీస్, సరుకులు ఇవన్నీ ఇచ్చారు కదా, అదే కరెంటు బిల్లు ఇదంతా పే చేశారు కదా. గ్రాసరీస్ అనేది ఒకరు ఇస్తారు మా అన్నయ్య, మా బావగారేమో కరెంటు బిల్లు కడతారన్నమాట. ఇంకా అదంతా కూడా అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి తెలుసో లేదో, వాళ్ళకి తెలుస్తుందో లేదో అని తెలియడం కోసం ఈసారి అయితే గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట అన్నయ్య.
చెప్పారు అన్నమాట. అంటే వాళ్ళు అక్కడ ఉంటున్నారు, ఏదో ఉంటున్నామంటే ఉంటున్నాం తింటున్నామని కాకుండా అసలు ఎవరెవరు ఏమేమి ఇస్తున్నారు ఎంతెంత ఇస్తున్నారు అనేది వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాము అని అంటే మనం ఎవరు సంపాదిస్తున్నారు ఎవరు తెస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు. సో వాళ్ళు కూడా మనకు ఒక లైక్ ఫ్యామిలీ లాగే కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి అన్న ఇదితో మొత్తం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మంచి చెడు అన్నీ కనుక్కొని వచ్చారనమాట. వాళ్ళకి ఇంకా పర్సనల్ థింగ్స్ అన్నీ ఓకేనా, సెట్ అయ్యారా లేదా, మీరందరు ఇక్కడ ఉండగలుగుతున్నారా లేదా అనేది కూడా మొత్తం తెలుసుకున్నారనమాట. ఓవరాల్గా వీడియో అయితే ఇదన్నమాట. ఇంకా ఫైనల్గా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దన్నమాట. సో ఇప్పటి వరకు మన వీడియోస్ చూస్తూ మనకు సపోర్ట్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట. అక్కడ కూర్చున్నారు కదా జానీ తాత అంటే మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ ఒక అతను మాట్లాడుతున్నారు, అదిగో ఆయనే అన్నమాట. ఇంకా తననే చూపిస్తూ మీ వాళ్ళకి చూపిస్తానుండు వీడియో తీస్తున్నానని చెప్పి వీడియో తీశానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.